మీరు మీ ఇష్టదైవం కామాఖ్య అక్కడికి వెళ్తుంటారు రెగ్యులర్ గా ఈ మధ్య కాలంలో అత్యంత ప్రముఖ రాజకీయ నాయకులు కూడా రహస్యంగానో లేదో డైరెక్ట్ గానో వెళ్లి కామాఖ్య కామాఖ్య దేవతను దర్శించుకొని వస్తున్నారు హఠాత్తుగా ఏంటి అసలు ఆ కామాఖ్యలో ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి ఎందుకు ఇంత పెరిగింది ఇప్పుడు ముందుగా కామాఖ్య దగ్గరికి వెళ్లిన రాజకీయ నాయకుల విషయాన్ని పక్కన పెడితే महाराष्ट्र गोड़ मोत्तम लीड कामाख्य देवालय में राडिसंब्लु होटल नड़प्चर महाराष्ट्र एमएलए मन व्यतिरेक वर्ग एमएलए अंदर शिंडे की संबंधी एमएलए अंदरू राडिसंब्लु होटल गौहति कामाख्य देवालय दर सो सेंटिमेंट परंग दिन वर्कआउट अंत अस्कली एमएलए अंदर कामाख्य टेंपल दी वाल प्रोग्रम आर्गनाइज सक्सेस ओके सो कामाख्य अने देवालय ఫస్ట్ కామాఖ్య గురించి చాలా మందికి తెలియదు దాని గురించి మనం క్లారిటీ ఇద్దాం ఎందుకంటే మనకు కొద్దిగా దూరంగా ఉండేటువంటి దేవాలయము మరీ ముఖ్యంగా భారతదేశం బార్డర్ బంగ్లాదేశ్ బార్డర్ లో ఉండేటువంటి దేవాలయము అస్సాం స్టేట్ గౌహతి అస్సాం క్యాపిటల్ గౌహతి గౌహతి నుండి 12 కిలోమీటర్ల దూరంలో నీలాచలము అనేటువంటి కొండపైన ఉండేటువంటి అమ్మవారు కామాఖ్య కమలాత్మిక అంటారామనే ఓకే సో అసలు ఎలా ఆ రూపం ఎలా వచ్చింది అంటే సతీదేవి అంటే పార్వతీదేవి पार्वती परमेश्वर्लिद्दर्नी दक्षुड़ यज्ञा की पिलवकुंडा तन स्वतःगा यज्ञम चेस्तुन्न संदर्भंलो दक्षुड़ अंटे तंड्री पिलवकुन्ना सरे सतीदेवी यज्ञा की वेल्लिनप्पुडु सतीदेवीनी अवमानपरुस्ताडु दक्षुड़ अवमानपरिचिनप्पुडु सतीदेवी आत्महत्य चेसुकुंटुंदि होमगुंडंलो पड़ी अप्पुडु शंकरुडु शिवुडु तांडवं चेस्तुन्नप्पुडु विष्णुमूर्ति वच्चि तन चक्रान्नि वेसि आ अम्मवारी देहान्नि मुक्कल मुक्कलुगा चेस्ताडु अप्पुडु आ मुक्कलु ओक 51 मुक्कलुगा खंडालवुतुंदि ओके आ 51 मुक्कलु प्रपंचव्याप्तंगा विविध देशाल्लो पड्डायि मन देशाल्लो मन देशंलो इंचुमिंचु अवि ओक 24 25 मुक्कलु पड्डायि सो आ 24 25 लो अति मुख्यमैनटुवंटिदि योनि सरे मन लेक्क प्रकारं मनकु 18 उंटायि अष्टादश शक्ति पीठालु अंटारु मन भारतदेशंलो अंटे एक्सेस् उन्न वाटिनि कलिपि नेनु चेप्ता उन्ना राइट सो आ मिगिलिन वाटितो कलिपि ओक 25 वरकु पड्डायि सो दान्नि मनं कामाख्य अंटाम आ योनि एदैते अम्मवारी योनि पड़िंदो आ योनि उन्न टेंपल पेरु कामाख्य ओके 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 सो आ योनि ओकटे पड़कुंडा आ योनि पड़ं पड़ं 10 मुक्कलैंदि आ 10 मुक्कले दशमहाविद्यलु इप्पुडु मनं माट्लाडुकुने दशमहाविद्यल्लो राजश्यामल केसीआर गारु चेसे पूज एक्कुव ई मध्यकालंलो राजकीय नायकुलु चेस्ता उन्नारु राजश्यामल अंड बगाळमुखि तारा चिन्नमस्त भुवनेश्वरी त्रिपुर भैरवि धूमावती काळी सो इवन्नी अम्मवारु ओक्कोक्क विद्य पेरु अलागे ओक्कोक्क अम्मवारिनि पूजिस्ते ओक्कोक्क रकमैनटुवंटि सक्सेस रेट उंटदि ओके उदाहरण मीकु डब्बु कावाली पोजिशन कावाली अंटे राजकीयंगा पोजिशन कावाली डब्बु कावाली राजश्यामल शत्रुलु निर्वीर्यं चेयालि बगाळमुखि ओके सो ओक पूर्तिगा वशीकरणं अंटे मनं सिनिमा हीरोइन्स गानि हीरोलु गानि राजकीय नायकुलु गानि जनाल्नि वशीकरिंचि चेसुकोवाला अंटे चिन्नमस्त तार అట్లానే డ్రగ్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళకి దాని నుండి బయటికి రావాలంటే ధూమావతి సో ఇట్లా ఒక్కొక్క అమ్మవారికి ఒక పూజ చేయడం వల్ల ఒక్కొక్క ఓకే ఓకే ఫలితం దక్కుతుంది సో జనరల్గా మనం ఏదైతే మెడిసిన్స్ మనం వాడుతుంటాం జనరల్గా బేసిక్ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ మూడు రకాలు ఉంటాయి మనం వాడేది సో స్టెరాయిడ్స్ వాడినప్పుడు తీవ్రమైనటువంటి జబ్బు తగ్గిపోతుంది అలాగే తొందరగా రిజల్ట్ వస్తుంది సో ఇది ఒక స్టెరాయిడ్స్ లాంటిది అనుకోవచ్చు మనం అంటే అమ్మవారిని త్వరగా పూజించడము ప్లస్ అమ్మవారిని అమ్మవారికి రాజశామల అమ్మవారికి ఉచ్చిష్ట చాండాలిని అని పేరు అంటే ఉచ్చిష్టము అంటే ఎంగిలి చాండాలము అంటే చెండాలం మనకు తెలుసు మీకు తెలుసు అంటే జనరల్గా మనకి హిందూ సాంప్రదాయంలో మనం అన్నం తినేటప్పుడు కుడి చేయితోని మనం జనరల్గా పెరుగు గిన్నెను ముట్టుకోం మనం ముట్టుకోం ఎవరం కానీ ఇక్కడ మా ప్రాసెస్ లో ఏంటి అంటే మేము జనరల్ గా చేసే పూజలన్నీ ఎడమ చేతితో చేస్తాం వామాచారం సో మేము చేసే పూజల్లో ఎడమ చేతితో చేస్తాము దాంతోనే మేము నాన్ వెజ్ తింటూ పూజ చేస్తూ ఉంటాం హోమం హోమం గురించి మాట్లాడు ఓన్లీ హోమం అంటే మీరు ఇక్కడే కాదు సో ఇలాంటివి చూడాలంటే కామాఖ్యకి వెళ్ళాలి కామాఖ్యకి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కామాఖ్యలో దేవాలయంలో హోమం జరిగేటప్పుడు డైరెక్ట్ గా పూజించేటప్పుడు లిక్కర్ తాగుతూ పూజ చేస్తారు అంటే అమ్మవారికి నైవేద్యం లిక్కరు మాంసము ఫిష్ పూరి ఎగ్ ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం పెడుతూ పూజలు చేస్తూ పూజలు జరుగుతూ ఉంటాయి సో ఉచ్చిష్ట చాండాలని ఆమె అలా చేస్తేనే సంతోషపడుతుంది అమ్మవారు ఓకే సో ఆ పూజల్ని మనం తెలంగాణ సాంప్రదాయంలో మనం సౌత్ ఇండియాలో నేను ఒక్కడనే చేస్తా ఉన్నావు వామాచారంలో చాలామంది దక్షిణాచారంలో చేస్తారు బట్ నేను వామాచారంలో చేస్తా ఉన్నాను
ఉదాహరణకి కేసీఆర్ గారు చేసేది దక్షిణాచారం అంటే కుడి చేతితో చేస్తారు, దాంట్లో ప్రసాదము కింద మనకు పరమాణం వాడతారు, పూలు పండ్లు వాడతారు. నేను చేసే దాంట్లో ప్రసాదం కింద ఫిష్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, లిక్కర్ ఉంటుంది. సో ఇది ఎంత ఇలా చేస్తే ఏంటంటే రిజల్ట్ అనేది చాలా తొందరగా వస్తుంది. కానీ వింతగా ఉంది గురుజీ, వింతగా ఏం లేదు. అంటే మనం అక్కడికి వెళ్తే మనకు అర్థమవుతుంది. ప్రపంచం మన భారతదేశం అదే కదా గొప్పతనం, వింత ఆచారాలు విభిన్న సంస్కృతులు కలిస్తేనే భారతదేశం. సో అక్కడికి వెళ్తే గానీ మనకు ఐడియా లేదు, ఉండదు. అంటే రాజకీయాన్ని కనుక మనము కొట్టాలి, రాజయోగాన్ని కొట్టాలి అంటే కామాఖ్య కంపల్సరీ. సో చాలా మంది లీడర్లు ఇక్కడ నుండి వెళ్తా ఉన్నారు, కొంతమంది నాట్ వేజ్ మీద వెళ్తున్నారు, కొంతమంది వాళ్ళకి వేరే పంతులు వాళ్ళు చెప్పడం వల్ల ఎవరో పంతులు చెప్పి స్వామి వెళ్ళండి అక్కడికి అనడం వల్ల కొంతమంది వెళ్తా ఉన్నారు. సో రెగ్యులర్గా చాలా మనకు మనకు నెలకు ఇద్దరు ముగ్గురు మన స్టేట్ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తా ఉన్నారు. సో అది పబ్లిసిటీ అవ్వచ్చు, కొంతమంది తెలియకుండా కూడా చాలా మంది వెళ్ళి పూజలు చేయించుకుంటా ఉన్నారు. సో కామాఖ్య అనేది మాత్రం ఖచ్చితంగా ఒక గొప్ప దేవాలయము. మొన్ననే జూన్ 22, 23, 24, 25 అమ్మవారికి ఋతుస్రావం జరిగింది. ఆ దేవాలయంలో 4 రోజులు అమ్మవారికి బ్లీడింగ్ అవుతుంది, ఋతుస్రావం అవుతుంది ప్రతి నెల, ప్రతి సంవత్సరం. ఓకే, సంవత్సరంలో 4 రోజులు ఆ టైంలో దేవాలయాన్ని మొత్తం క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి ఎల్లో కలరు రెడ్ వైట్ క్లాత్ లోపలేస్తే అదంతా రెడ్ కలర్ అయిపోతుంది క్లాత్, బ్లీడింగ్ మొత్తం బ్లీడింగ్ అయిపోతుంది అమ్మవారి ఆ టెంపుల్ అంతా. సో దాన్ని బట్ట కింద ఇస్తారు, అది చాలా వెరీ పవర్ఫుల్ బట్ట. ఇప్పుడు నేను కట్టుకుంది ఇది అదే. సో ఇది కట్టుకోవడం వల్ల అన్నీ కలిసి వస్తాయి, మనకు అన్నీ సిద్ధిస్తాయి అనేటువంటిది మనకు అక్కడ నమ్మకం. ఓకే, సో ఈ బట్ట కోసం చాలామంది ఇష్టపడతారు, అంత దూరం వెళ్ళి తెచ్చుకుంటారు. ఓకే, సో ఇది ఒక పవర్ఫుల్ దేవాలయము. ప్లస్ పైన సుమారు ఒక 10,000 మంది 15,000 మంది పాండాలు ఉంటారు అక్కడ. సో ఆ పాండాలు అంటే ఈ మన సన్యాసులు అంటారు లేదా అగోరా టైప్లో ఉంటారు, వాళ్ళు పాండాస్ అంటారు. సో వాళ్ళు మన దగ్గర తాంత్రికమైనటువంటి శక్తులు ఉంటాయి. సో తాంత్రిక శక్తులు కావాలి అంటే తాంత్రిక శక్తులు నథింగ్ బట్ తాంత్రిక పూజలు కావచ్చు, వామాచారం పూజలు కావచ్చు, ఇవన్నీ సిద్ధించాలంటే కామాఖ్య అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో అందుకని నేను కామాఖ్య దేవిని పూజించడం జరుగుతుంది. ఆమెకు సంబంధించిన పూజలన్నీ మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నాం. సో ఒక్కసారి రాష్ట్ర రాజకీయాల మీద ఒకసారి వెళ్దాం. మీరు చూస్తున్నారు ఒకవైపు వరదలతో దేశం అంతా అల్లాడిపోతుంది, ముఖ్యంగా మన రాష్ట్రం కూడా. ఈ మధ్య ఇవాళ చూస్తే భద్రాచలం అయితే ఆల్మోస్ట్ పూర్తిగా నీట మునిగే పరిస్థితి. ఇదేంటి, ఇదేనా వైపరీత్యమా, ఎట్లా చూడాలి? ఏం లేదు, అంటే కొన్నింటికి సెంటిమెంట్సే ఉంటాయి, కొన్నింటికి మనం ప్రిడిక్ట్ చేయలేము. ఎగ్జాంపుల్ ఇలాంటి పరిస్థితి మనం ఇప్పటివరకు 2 సార్లు ఫేస్ చేసినాము. ఒకటి 2009లో కంటిన్యూగా వర్షాలు పడ్డప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇన్సిడెంట్ జరిగింది. 2016లో జరిగినప్పుడు జయలలిత ఇన్సిడెంట్ జరిగింది. సో కంటిన్యూగా ఈ ఇప్పుడు తీసుకుంటే 1వ తారీఖు జూలై స్టార్ట్ అయినటువంటి వర్షాలు కంటిన్యూగా 13వ తేదీ వరకు కురిసినాయి. సరే, అదృష్టం తెలంగాణలో స్టాప్ అయింది, బట్ ఐ థింక్ ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో పడతా ఉన్నాయి. సో రాబోయేటువంటి 2023 జనవరి నుండి శని మారుతా ఉన్నాడు, కుంభంలోకి వస్తూ ఉన్నాడు. ఓకే, సో దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు చాలా చాలా సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. ఓకే, ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, మాజీ ముఖ్యమంత్రులకు కేసులు అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, ఈడీ కేసులు అవ్వచ్చు. చాలా 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 సంచలనాలు అయితే ఖచ్చితంగా నమోదు కాబోతూ ఉన్నాయి. ఓకే, సో దాంట్లో భాగంగా బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అవునా? ఖచ్చితంగా. అండ్ పొలిటికల్గా కూడా ఇప్పటి వరకు మేము తోపులం అనుకునే వాళ్లకు చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఏదో ఒక పొలిటికల్ అనలైజర్ లా కాకుండా నేను జ్యోతిషాన్ని మాట్లాడుతూ ఉన్నా. సో అంటే ఎవరెవరి గురించి మాట్లాడినా వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నా. ఓకే, సో చాలా మార్పులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈ వర్షాలు అన్నారు మీరు, సో అది కూడా ఒక సైన్ కావచ్చు ఐ థింక్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణము, అలాగే జయలలిత మరణం, ఆ సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు, ఆ వర్షాల ప్రభావం అనేది ఈసారి కూడా మనం అలాగే ఫేస్ చేసాము. సో ఐ థింక్ ఏదో సంచలనం అయితే జరగబోతా ఉంది అనేది ఏదో ఏమంటారు కీడు శంకిస్తుంది. అవునా?